ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పరా, అలా ఎందుకు చెప్పాం? అలా ఎందుకు చెప్పాను మర్చిపోయినయ్యా. రే హై టెల్ నరేష్, యు పర్మిషన్? రే సబేషు, ఆంగ్లంలో మాట్లాడితే ఐ నో యు బీట్ మీ. అన్నయ్య సవేష్ అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అలాగా రావతి, వాడి భాషలోనే చెప్పమని అడగడం ఎలాగా? యు టెల్ మీ అని అడగండి. ఓ యు టెల్, చెప్పు. సవేష్ అన్న చెప్పొద్దు, వద్దు. ఏ ఎందుకు చెప్పొద్దు? సవేషన్నా నువ్వు చెప్పు. వద్దు, ఒట్టేసి చెప్పకూడదు, వద్దు. నరేష్ బావా, ఏంటి మా ఆయన్ని బెదిరిస్తున్నావు? పెద్ద బావా, వీళ్ళిద్దరు ఏదో పెద్ద విషయమే దాస్తున్నారు. ఎస్ సవేష్ బావా, నువ్వు చెప్పు. ఐ టెల్. ఎస్ యు టెల్. బిగ్ బ్రా, నేను సత్యమ్మ ఇంటికి వెళ్తుంటే దారిలో నరేష్ మల్లిక, నరేష్ మల్లిక మన అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర వీళ్ళు ఎంతో డిలీటింగ్ ఆసన వేస్తున్నారు. అదే నోటెల్లని నరేష్ చెప్తున్నాడు, అందుకే ఆయన నోటెల్. సవేష్ అన్న తీసావుగా, నా పరువు మొత్తం తీసావుగా. ధర్మేష్ అన్న, అదంతా అబద్ధం. మేం పొలం దగ్గర కూర్చొని మన ఇంటి సంగతి గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే ఎవరూ చూడకుండా పైరగాలి వీస్తుంటే ఆ గాలి పీలుస్తూ ఇద్దరు ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేసుకుంటున్నారు, అంతేగా? విత్ డిలీటింగ్ అసలా. సవేష్ అన్న, మల్లికక్క నీ భార్యగా, దానికిలా భయపడ్డం దేనికి బావా? సంబంగి ఒట్టు అంతా అబద్ధం, డిలీటింగ్ ఆసనం అనేది లేదు అసలు. సరే, మల్లికొచ్చినప్పుడే వస్తుంది, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి పొలం దగ్గర కూర్చోకు. వచ్చేపోయే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అయ్యో, నేనేం తప్పు చేయలేదు. లేకపోతే మా ఆయన్ని చెప్పొద్దు అని బెదిరించడం ఎందుకు? సరే పాప వదిలేయండి, ఎలాగో వెళ్ళాడు కదా, అక్కడ అనుకోకుండా ఒక సరస్సు సల్లాపం జరిగి ఉంటాయి. ఏం నరేష్, అంతేగా? సవేష్ అన్న, దీనంతటికి కారణం నువ్వే. Oh my god, I not tell wrong. డిలీటింగ్ ఆసనం అందరూ వేసేదే కదా, అదే కదా నేను చెప్పాను. కానీ నరేష్కి నా మీద కోపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆడాల కత్తి తీసుకుని ఆయంట పట్టాడా? నేను ఎంతకాలం అని ఇలాగ ఇంటికి వెళ్ళకుండా బయటే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, యూ ఆంగ్లం? హాయ్, నువ్వు ఆంగ్లం? టెల్ వాట్ వాంట్. ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? హై టెన్షన్, యు ఆస్క్ అడ్రస్, గో గో. హలో, హూ దేర్? బావగారు, నేను కోమలిని. కోమలే, నరేష్ గారు బయటికి వెళ్ళాడా? నేను ఇంటికి రావచ్చా? ఐ కమ్ ఆర్ నాట్ టెల్ కోమలే. నరేష్ బావ గారు ఇంట్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళేలా లేరు. అవునా, అయితే ఎలా మరి? ఇప్పుడు గనక మీరు ఇంటికి వస్తే కత్తి వేటు హత్య గ్యారంటీ. ప్రాణాలు పోవచ్చు, పర్వాలేదు బావగారు. నో నో,
ఐ నీడ్ మై ప్రాణం. హూ వాట్ ఐ డూ? నరేష్ బాబు గారి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? టెల్ 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 వాట్ దారి? భీమేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పండి. మొత్తం రేవతక్కన్న మాటల దగ్గర నుంచి అంతా చెప్పేయండి. అదంతా చెప్పడేందుకు? వై 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 వై, అక్కడ జరిగింది పూర్తిగా చెప్తేనే కదా భీమేష్ బాబు గారికి క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడే కదా ఇక్కడికి వచ్చి మీ గొడవల్ని సర్దుతారు. పెళ్లివారింటికి మీరు రావాలి అంటే ఇదొక్కటే దారి, లేదంటే అలా వీధుల వెంట తిరుగుతూనే ఉంటారు. సర్వేష్ బాబు గారంటే సర్వేష్ బాబు గారే. గుడ్, గో అహెడ్. ప్రాబ్లం భీమేష్ బాబు గారికి చెప్తే సమస్య సాల్వ్ అవుతుంది. నో టెన్షన్. సూపర్ ఐడియా కోమలే. ఐ గో టు భీమేష్ అన్నయ్య. బై. కోమలి, ఇలా ఎందుకు చేస్తున్నావు? మా ఆయన చూస్తే నీకు కామెడీగా ఉందా? ఎందుకు ఇలా కోపంగా మాట్లాడుతున్నావు? మరి నువ్వు చేస్తుందేంటి? భీమేష్ బావకి విషయాలన్నీ తెలిస్తే బాధపడ్డా? మల్లికని రప్పించడానికి ఒకే ఒక్క మార్గం, ఆ పాత్రధారి సూత్రధారి భీమేష్ బావ గారే. సర్వేష్ బావగారు వెళ్లి పిలిస్తే భీమేష్ బావగారు వాయు వేగంతో వస్తారు. ఆయన వస్తేనే ఈ సమస్యకి ఒక ముగింపు దొరుకుతుంది. భీమేష్ బావ వచ్చి ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తాడు? చూస్తావుగా, తొందరెందుకు? నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నాను. భీమేష్ బావు గారి చెవికి ఈ విషయం వెళ్తే ఆల్మోస్ట్ మ్యాటర్ ఫినిష్ అయినట్టే. ఏమో ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు. I tell Bhimesh brother, I tell all to bro. Anaya, Bhimesh Anaya, Hey Sapesha, nuve entra ikkada? Avunu inta kangaruga unnaventi? Emaindra? Ayipoyindi, all gone, anta ayipoyindi. Ayipoyinda? Emaipoyindra? చెప్పరా ఏమైపోయింది? పిల్లివారింటి పరిస్థితి నో గుడ్, ఆల్ బ్యాడ్ గోయింగ్. మన పిల్లివారింటికి ఏమైందిరా? ఏం జరిగింది? అర్థమయ్యేలా చెప్పరా ఏం జరిగింది? నరేష్ వాంట్ మై హెడ్, హీ వెయిటింగ్ ఇన్ హౌస్ విత్ కత్తి. నరేష్ ఏంటి, కత్తి ఏంట్రా? వివరంగా తెలుగులో చెప్పరా. మల్లిక రేవతి వదిన ఫైటింగ్. మల్లిక గాన్ టు పుట్టిల్లు. రేవతి వదిన గారేంటి, మల్లిక ఏంటి, పుట్టినిల్లేంట్రా? నాకు భయంగా ఉందిరా. నీకు పుణ్యం ఉంటుంది, అర్థమయ్యేలా చెప్పు. తెలుగులో చెప్పకపోతే గుద్దుతా. చెప్పరా చెప్పు, ఏం జరిగిందో. నువ్వు కోపడకనే ఐ టెల్. మళ్ళీ తెలుగులో టెల్.